సార్, ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్పీలో చేరారు. కాంగ్రెస్ పార్టీతో పాటు వేరే పార్టీలకు సంబంధించిన కూడా టీఆర్పీలో చేరుతున్నారు. ఈ పార్టీలు మారటంపై మీ అభిప్రాయం ఏంటి? అసలు ఎందుకు మారాల్సి వస్తుంది? అదేవిధంగా మరి వేరే కొంతమంది ప్రభుత్వంలో కూడా పదల కోసం చేరుతున్నారు. ఈ పరిణామాలను గమనిస్తే వీటికి అడ్డుకట్ట వేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది? ఇది మనం ప్రజాస్వామ్య దేశం, ప్రజల చేత ప్రజల వలన ప్రజల కొరకు ఏర్పడినటువంటి ప్రజాస్వామ్య. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఒక ఆయన, ఇది విశ్లేషణ కోసం చెప్తున్నాను, ఒక ఆయన చేతి గుర్తు మీద గెలుతాడు, వేరే పార్టీకి వెళ్ళిపోతాడు, అక్కడ ఉప ఎన్నిక ఇక్కడ జరిగినట్టు. ఒక ఆయన ఒక పార్టీలో ఉంటాడు, ఆ పార్టీకి రాజీనామా చేసి ఇంకో పార్టీకి వెళ్ళిపోదు. ఇది నిరంతరంగా జరుగుతున్నది, అన్ని పార్టీలలో జరుగుతుంది, అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వెసులుబాటును వాడుకొని ఈ దుర్వినియోగం జరుగుతూ ఉంది. పాపం ఓటరు ఎవరికి ఓటేసిండు? చేతికుర్త ఆయనకు ఓటేసిండు. ఈ చేతికుర్త ఆయన ఏం చేస్తాడు? ఎటు అధికారం అంటే అటు రుక్కుతాడు. ఆ అధికారంలో ఉన్న ఆయన ఏం చేస్తాడు? ఈ పార్టీని విభజించాలని, నన్ను తీసుకొచ్చుకోవాలని తీసుకుపోతున్నాడు. దీనికి అడ్డుకట్ట జరగాలి అన్నాడు ఒకరోజు. ఇది మంచి సాంప్రదాయం కాదు, ఇది ఆరోగ్యకరమైన పరిణామం కాదు ప్రజాస్వామ్య వ్యవస్థలో. దీనికి అడ్డుకట్ట చేయాలి, ఎందుకంటే భారతదేశం పెద్ద ఉపఖండం అంత దేశం. ఎక్కడో ఒకడ రాజీనామాలు జరుగుతూ ఉన్నది, ఎక్కడో ఒకడ ఎలక్షన్ జరుగుతూ ఉన్నది. నిరంతరంగా ఈ 5 ఏళ్ల పాటు ఎన్నికలు జరుగుతూనే పోతూ ఉన్నాయి. దీనికి అడ్డుకట్ట జరగాలని నా వ్యక్తిగత విశ్లేషణ. ప్రజాస్వామ్యవాదులు ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఒకటి, దీనికి నియంత్రణ చేయాలంటే ఈసీజే అన్నా, గవర్నమెంట్ చేయన్నా, పార్టీ చేయన్నా అని అనేక చర్చ జరుగుతుంది. పార్టీ ఎట్లా చేయదు, ఏ పార్టీ అయినా, ఎందుకంటే ప్రజాస్వామ్యం, ఆయన ఇష్టం, ఆయనకు స్వేచ్ఛ ఉన్నది, స్వాతంత్రం ఉంది. కానీ ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఇంకో పార్టీలో చేరడం అనేది చాలా అన్యాయంగా సార్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచిన వాళ్ళు టీఆర్పీలో చేరారు, బీజేపీ పార్టీ గెలిచిన టీఆర్పీలో చేస్తారు. ఇవన్నీ అన్నిటికీ అడ్డుకట్ట వేయాలి. ఏ పార్టీ టికెట్ మీద గెలిచిండో ఆ పార్టీలో ఉండే విధంగా చట్టం చేయాలి. పార్టీకే నిర్ణయాధికారం ఉండాలి. బయటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా పార్టీ సభ్యత్వానికి, శాసనసభ సభ్యత్వానికి, ఎంపీ సభ్యత్వానికి రిజైన్ చేసి బయటికి వెళ్ళిపోవాలి. ఓట్లు మాత్రానికి మళ్ళీ నెక్స్ట్ 5 ఇయర్స్కి ఎలక్షన్స్ ఉంటాయి, అప్పటి వరకు బై ఎలక్షన్ పెట్టడానికి అవకాశం లేకుండా ఉండాలి. ఇలాంటి చట్టం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. మరి మీరు ఏమంటారు? దాన్ని నేను ఏకీభవిస్తూ, దీనిలో ఒక్కొక్క వెసులుబాటు ఉన్నది. ఓటర్ యొక్క 3 అంటే ప్రజల 3 అంటారు, 3 ఆఫ్ ది హౌస్ అంటారు. ప్రజల 3 ఏంది? చేతి గుర్తు కొట్టేసిండు. ఇంకో ప్రాంతంలో ప్రజల 3 ఏంది? పుష్పం గుర్తు కొట్టేసిండు. ఇంకో ప్రాంతంలో ప్రజల 3 ఏంది? కారు గుర్తు కొట్టేసిండు. కారు గుర్తు కొట్టేసిన ఆయన కాంగ్రెస్కి వస్తాడు, కాంగ్రెస్ గుర్తు కొట్టేసిన ఆయన అటు పోతాడు. ఓటర్ యొక్క 3 ఏంది? చేతి గుర్తుకు వేసిండు. చేతి గుర్తు వేసిన ఆయన పోయి కారులో చేరుతాడు. ప్రజల కోసం పోయిండా, ఆయన సొంత ఆస్తుల కోసం పోయిండా అంటే ఎవరైనా 2వ తరగతి పిల్లగాడు కూడా చెప్తాడు, ఆయన ఆస్తుల కోసం పోయిండు, ఆయన అవసరం కోసం పోయిండు. ఇది ఒకటి. తర్వాత పార్టీలు కూడా మారుతూ ఉన్నారు. దీనికి అడ్డుకట్ట వేయాలంటే ఒక చర్చ జరిగింది ఈ మధ్యకాలంలో. విజ్ఞులు చర్చిస్తున్నారు, పార్టీలే దీన్ని నియంత్రించాలంటున్నారు. పార్టీలు నియంత్రిస్తే పార్టీలో కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్నే ఉల్లంఘించేటువంటి ఈ రోజులలో పార్టీలు అంత బలంగా ఉండి నియంత్రించే శక్తి లేదు. కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఆరోగ్యకరమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ దేశంలో ఉండాలంటే ఒక పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇంకో పార్టీలకు వెళ్తున్నప్పుడు ప్రజలు ఓటేసింది ఆ పార్టీకి, ఆ చేతి గుర్తు కాబట్టి ఆయనే అక్కడ రాజీనామా చేసి ఇంకో పార్టీలో చేరవచ్చు. ఇందులో ఇంకొక అడుగు ముందడికి వేస్తున్నాను, ఎందుకు ఆయన రాజీనామా చేసిండు అంటే ఆ పార్టీ మీదనో విశ్వాసం లేదు, ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చలేదు. నచ్చక టీఆర్ఎస్ పార్టీకో లేకుంటే బీజేపీ పార్టీకో పోయిండు. పోయినప్పుడు ఈ పార్టీలో 20 ఏళ్ళలో 15 ఏళ్ళలో పనిచేసి ఈ సిద్ధాంతాలు నేర్చుకున్న వ్యక్తి ఇంకో పార్టీలోకి పోతే వెంటనే ఆ సిద్ధాంతాలు వస్తే, ఆ సిద్ధాంతాలు అరుగుతాయా? సిద్ధాంతాలు డైజెస్ట్ చేసుకుంటాడా? కాబట్టి అక్కడ మినిమంగా ఒక 6 సంవత్సరాలు పెట్టాలి ఆ పార్టీ సిద్ధాంతాలను నేర్చుకోవడానికి, ఆ పార్టీ యొక్క వ్యూహాన్ని నేర్చుకోవడానికి. ఇంకొక 6 నెలలు నియంత్రించి 6 నెలల తర్వాత ఆయనకు కాంటెస్ట్ చేసే అవకాశం ఇచ్చినప్పుడు ఈయన పార్టీ మారుతాడా, అవతల పార్టీ మీద ఇష్టపడిపోతాడా అని తేలితే తప్ప, ఈ పార్టీ మారంగానే తెల్లారు ఆ పార్టీలో టికెట్ ఇస్తే ఆ పార్టీ విషయం తెలుస్తుందా?
ఉదాహరణకు మీకు చెప్తా, ఒక ఆయన తెలుగుదేశం ఎల్లగా లచ్చండు, తెల్లవారి కాంగ్రెస్లో జాయిన్ అయ్యండు, సైకిల్ గుర్తుకే మన ఓటు అన్నాడు, అదే ఆయనే క్యాండిడేట్. ఒక ఆయన బీజేపీ నుంచి వచ్చిండు, కాంగ్రెస్లో కలిసిండు, పుష్పం గుర్తుకే మన ఓటు అని అంటాడు. ఇట్లాంటి తప్పిదాలు కనబడుతున్నాయి కాబట్టి, అంటే ఆయనకు ఆ పార్టీ సిద్ధాంతాలు అరగలేదు కాబట్టి అవి అరగాలి, డైజెస్ట్ కావాలి, నేర్చుకోవాలంటే ఒక 6 నెలలు ఆయనను ఎన్నికల బరి నుంచి పక్కకు పెట్టాలి. రెండవది, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి పోతాడు, ఈ పార్టీ సిద్ధాంతం అరిగించుకున్నాడు కాబట్టి ఇంకో పార్టీకి పోతాడు కాబట్టి ఈ పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది, ఈ పార్టీ నాకు నచ్చలేదని ఇంకో పార్టీ. ఇప్పుడు ఉదాహరణకు మన వేరే లెఫ్ట్ పార్టీలు ఉంటాయి, అనేక పార్టీలు పెట్టుకున్నారు, ఈ సిద్ధాంతం నచ్చకపోతే ఇంకో పార్టీలకు పోయినా, ఆ పార్టీలకు పోయినాక కూడా ఆయనకు కూడా ఎలిజిబిలిటీ కండిషన్ మళ్ళీ 6 నెలలు కనుక ఆ పార్టీలో ఉంచినప్పుడు ఆ నేర్చుకున్నాకనే ఆయనను కనుక కాంటెస్ట్కు ఒప్పుకున్నట్టు అయితే ఉంటే అప్పుడు ఈ పార్టీలు పర్మనెంట్గా మారే పద్ధతి ఉండదు. గెలిచినైనా కానీ లేకుంటే పార్టీలు ఉన్నటువంటి వ్యక్తిని కానీ నియంత్రించాలంటే ప్రభుత్వము ఒక చట్టం తీసుకురావాలి. 6 నెలల దాకా పార్టీ మారినోడికి కాంటెస్ట్ చేసే అవకాశం ఇవ్వకూడదు. ప్రభుత్వం నుంచి రాజీనామా చేసినోడిని కూడా కాంటెస్ట్ చేయనియద్దు. ఎందుకంటున్నా అంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థల మీద విశ్వాసం లేదు. నేను ఎమ్మెల్యే గెలిచిన, గెలిచిన తర్వాత రాజీనామా చేసిన, అంటే దేనికి రాజీనామా చేసిన? ఈ ప్రభుత్వం మంచిగా నచ్చలే, ఈ ప్రజాస్వామ్యం నచ్చలే, ఇప్పుడున్నటువంటి ఈ లోక్సభ నచ్చలే, ఇప్పుడున్నటువంటి 16 లోక్సభ 17 లోక్సభ నచ్చలే, నచ్చలేదు కాబట్టి రాజీనామా చేస్తున్నా. రాజీనామా చేసినాక మంచి ప్రభుత్వం వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ కాంటాక్ట్ చేస్తాడు. అప్పటిదాకా 6 నెలలు ఆయన కూడా బయటకు పెట్టినప్పుడు మాత్రమే ఈ 2 చర్యలు తీసుకుంటే మాత్రమే ఇది జరుగుతుంది. అది రాజ్యాంగ సవరణ జరగవలసిన అవసరం ఉంది, పార్టీలు మాత్రం నియంత్రించలేవు అనేటువంటి మాట సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇది ప్రజాస్వామ్య వాదులందరూ, విద్వాంసులు, విజ్ఞులు, యూనివర్సిటీ మేధావులు అందరూ ఆలోచన చేయాల్సిందిగా నేను చెప్తా ఉన్నాను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది ఎన్నడన్న ఒకరోజు అడ్డుకట్ట వేయాలంటే ఈ యొక్క చర్య తీసుకుంటే తప్ప, ఇవాళ ఎవరు ఉంటాను, ఎన్నడు ఉంటాను, ఎన్ని రోజులు ఉంటాను, ఏ పార్టీలు ఉంటాను, తెల్లారి వరకు ఏ పార్టీ కండువా కప్పుకుంటానో తెలుస్తలేదు. ఒక్కొక్కల కార్ల 4 రకాల 3 రకాల కండువలు ఉంటాయి. వేసుకపోయేటప్పుడు ఓ కండువ, దిగేటప్పుడు ఓ కండువ, మళ్ళీ ఎక్కే వరకు ఇంకో కండువ కప్పుకుంటాను. దీన్ని అరికట్టాలి, దీన్ని అరికట్టి ప్రజాస్వామ్యం రక్షించాలి. పార్టీలో పార్టీ సిద్ధాంతపరంగా ఆకర్షితుడయ్యే పార్టీలో పోవాలి తప్ప, వ్యక్తిగతంగా అవసరం కోసం పోయి నేను ప్రజల కొరకు పోయినా అని ప్రజలను మభ్యపెట్టి ప్రజలను పిస్తోలం చేసుకుంటే కరెక్ట్ కాదు. దీనికి చట్ట సవరణ జరగాలి, దీనికి కాన్సెన్సస్ దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. చర్చ జరిగి ఒక చట్ట సవరణ జరిగితే మాత్రం ఈ పార్టీలు మారడం అరికట్టడం సాధ్యమవుతుంది. అప్పటిదాకా ఇది సాధ్యం కాదు అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సార్, ఇప్పుడు ఒక ఉద్యోగం ఖాళీ అయితేనే ఆ ఉద్యోగం ఫిలప్ చేయలేదు ప్రభుత్వం. అంటే ఇప్పుడు 1000 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఖాళీ కాగానే బై ఎలక్షన్ అక్కడ అవసరం అండి. ఎవరు చనిపోతే యాక్షన్లో చనిపోవటం, ఆరోగ్యం బాగాలేకపోవటం ఎలక్షన్ పెట్టడం అర్థం ఉంది. డబ్బుల అహంకారంతో ప్రెస్టేజ్లు పోయి రాజీనామాలు తీసుకొని మళ్ళీ ఎన్నికలు పోవటం అనేది ఎంతవరకు కరెక్టు? ప్రభుత్వ సొమ్ము వృధా అయిపోతుంది, ప్రజల డబ్బు వృధా అవుతుంది. ఎంత ప్రభుత్వ ప్రజల డబ్బే కదా, దీనివల్ల నష్టం చేకూరే అవకాశం ఉంది. మరి నిజంగా బై ఎలక్షన్ చనిపోతేనే పెట్టాలి, చనిపోతేనే పెడితే చాలా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఒకటి, మీరు సానుభూతితో చెప్తాను, యాక్సిడెంటల్గానో లేకుంటే అనారోగ్యంతో చనిపోతే 6 నెలల్లో బై ఎలక్షన్ పెట్టాలనేది చట్టంలో ఉంది. రాజీనామా చేసినప్పుడు కూడా 6 నెలలు పెట్టాలని ఉంది. నేనేమంటున్నా అంటే మెజారిటీ మేక్స్ లా. ఈ యొక్క 294 లేకుంటే 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకరో ఇద్దరో రాజీనామా చేస్తే పెద్ద ఎన్నికలు ఇమ్మీడియట్గా కండక్ట్ చేయాల్సిన అవసరం లేదు. రాజీనామా చేసే ముందే పార్టీకి రాజీనామా చేయాలి, ముందు ఎమ్మెల్యే ఎంపీ రాజీనామా చేయటం కాదు, పార్టీకి రాజీనామా చేసి బయటికి పోవాలా, ఎలక్షన్లో పెట్టాలని అవుతుంది, ఈసీ నిర్ణయం తీసుకోవాలా? 2 మార్గాలు ఉన్నాయి. రాజీనామా చేస్తే ఫస్ట్ పార్టీకి చేసి పదవికి చేయాలి. పార్టీకి చేసితే పార్టీ ఏ పార్టీలకు పోతాడో ఆ పార్టీలకు తీసుకున్న వాళ్ళు 6 నెలల దాకా వాళ్లకు, 6 సంవత్సరాల దాకా వాళ్లకు కాంటాక్ట్ చేసే అర్హత లేకుండా అట్లా చట్టం తేవాలి. రెండవది, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఇంకొక 6 నెలలు కాంటెస్ట్ చేయకుండా ఆయన వదిలిపెట్టాలి. ఎందుకంటే ఆయనకు ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు. అరే లేదు సార్, అసలు ఎలక్షన్లో పాల్గొనే అవకాశం ఇవ్వద్దు.
ఎలక్షన్లో నియంత్రించాలే చట్ట సవరణ దేవాలే ఎందుకంటే ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు ఆ అసెంబ్లీ మీదనో ఆ పార్లమెంట్ మీదనో విశ్వాసం లేదు ఈ ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు కాబట్టి ఆ ఎమ్మెల్యే పదవికో ఎంపీ పదవికో రాజీనామా చేసిండు కాబట్టి ఒక ఆరు నెలలు బయట ఎత్తే ఆరేళ్ళు బయట వేస్తే అప్పుడు ఆయనే అర్థం చేసుకొని ఈ ప్రజాస్వామ్యంలో నేను కూడా భాగస్వామ్యం అయితే అని అర్థం చేసుకొని అప్పుడు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆరు సంవత్సరాలు నిషేధించాలి అనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. అదే కాకుండా పార్టీలు నియంత్రించుకోవాలని చెప్తే అది సాధ్యమయ్యేటువంటి పని కాదు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు సాధ్యం కాదు సార్? ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఎమ్మెల్యే టీఆర్ఎస్పీలో చేరారు. ఆయన కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ చేరే ముందే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రిజైన్ చేసి వెళ్ళిపోవాలి బయటికి. ఆ వెళ్ళిపోయాక ఏం జరగాలి మళ్ళీ నెక్స్ట్ అదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే వెళ్ళిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక లెటర్ ప్యాడ్ మీద ఒక లెటర్ తయారు చేసి ఈసీకి ఇవ్వాలి, ఇట్లా మా దగ్గర రిజైన్ చేశాడు ఈ వ్యక్తి, మేము మీకు తెలియజేస్తున్నాం, అతను శాసనసభ సభ్యత్వం అని కానీ ఎంపీ సభ్యత్వం అని కానీ మీరు రాజీనామాని ఇంప్లిమెంట్ చేయండి అని మనకు నోటీస్ ఇచ్చేయాలి పార్టీకి అలా అధికారం ఉంటుంది. పార్టీ మీ సుప్రీం కదా, దానికే చట్ట సవరణ కావాలంటుండు. పార్టీకి రాజీనామా చేస్తాడు, పదవిలో కొనసాగుతాడు, దాన్ని స్పీకర్కి ఇచ్చిన అధికారం, దాన్ని చట్ట సవరణ తెచ్చి ఎలక్షన్ కమిషన్కి అప్పచెప్పాలంటున్నాను నేను. అప్పుడు మాత్రమే అది అమలైద్ది. ఇక స్పీకర్కి ఇస్తే ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యంలో సభ్యులు, సభ్యులతోటి సంఖ్యతోటి మా రాజకీయం కాబట్టి ఐదేళ్ళ దాకా లాక్కత్తరు, ఐదేళ్ళ తర్వాత ఊడిపోతుంది, అది ఎక్కడికక్కడ జరిగిపోతుంది కాబట్టి అది ప్రయోజనం ఇస్తలేదు. ప్రభుత్వం పార్టీ పదవి నుంచి రాజీనామా చేస్తే ఆరేళ్ళు నిషేధించాలే ఒకటే మాట, వంక తిరుగుడు అక్కర్లేదు. పార్టీ నుంచి రాజీనామా చేస్తే ఆరేళ్ళ దాకా ఇంకో పార్టీ వాళ్ళు టికెట్ ఇవ్వకూడదు, ఆ పార్టీ సిద్ధాంతాలు అర్థం చేసుకునేదాకా ఈ రెండింటి మీద దేశవ్యాప్తంగా చర్చ జరిగి దీనికి చట్ట సవరణ తీసుకొస్తే మాత్రం ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు రెండో ప్రశ్న కూడా అడిగారు. ఒకవేళ క్యాజువల్ వేకెన్సీ ఏదన్నా వస్తే చనిపోతే వచ్చినా రాజీనామా చేస్తే వచ్చినా అర్జెంటుగా ఈ ఆరు నెలలు అనేది సవరించాలి, దాన్ని ఆ వేకెంట్ సీట్ను ఐదేళ్ళు అట్నే పెట్టేసేయాలి, ఐదేళ్ళు అట్నే పెట్టేయాలి. అక్కడ ఎవరు ఉంటారంటే ఒక పర్సన్ ఇన్ఛార్జ్ ఉంటాడు, లోకల్ బాడీలు ఎట్లయితే ఉంటారో పర్సన్ అదే అదే పర్సన్ ఇన్ఛార్జ్ని పెడతాం, ఆ పర్సన్ ఇన్ఛార్జ్తో ఆ కార్యక్రమాన్ని నడిపిస్తాం. దానివల్ల ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఏ ప్రమాదం లేదు అనేటువంటి దృఢ విశ్వాసాన్ని తెలియజేస్తున్నా, దీని మీద ఒక చర్చ జరగాలని కోరుకుంటున్నాను. హుజూరాబాద్లో ఎలక్షన్ పెట్టాలని ప్రజలను కోరుకున్నారా? ఎవరు కోరుకోవాలా? ఆయన ఇక్కడ ఎలక్షన్ వచ్చింది. ఈ ఎలక్షను ఇలాంటిదే ఉదాహరణ, వాళ్ళు రాజీనామా చేసుడు, మళ్ళీ ఎలక్షన్ పెడితే మళ్ళీ గెలుస్తా అని రాజీనామా చేసుడు, ఈ తమాష అయిపోయింది, ఆటబొమ్మలు అయిపోయినాయి. ఆయనకు టీఆర్ఎస్ కారు గుర్తుతో ఓటేసిన జనం కారు గుర్తును చూసేసిన రాజేంద్రను చూసేయలే, కారు గుర్తును చూసేసాడు. కారు గుర్తు ఆయన ఓటు రాజీనామా చేసినప్పుడు కారు గుర్తుకు చేయాలి రాజీనామా, తర్వాత ఎమ్మెల్యే పదవిలో ఉన్నాడు కాబట్టి, ఒక మంత్రి పదవిలో ఉన్నాడు కాబట్టి, ప్రజాస్వామ్యంలో విశ్వాసం లేదు కాబట్టి ఆయన పక్కకు జరగాలి. ఇప్పుడు అవసరం లేదు, ఇక మళ్ళీ ప్రజాస్వామ్యం గురించి నేర్చుకున్నాక రావాలి, మళ్ళీ వెంటనే ఎలక్షన్స్కి రావద్దు, దాన్ని రావద్దు అని చెప్పటం కంటే రావద్దు అనేటువంటి చట్ట సవరణ జరిగితే అప్పుడు రాకుండా పోతారు, అప్పుడు ఈ రాజీనామాల పర్వానికి ముగింపు పలుకుడు అవుతుంది అనేటువంటి మాట తెలియజేస్తా ఉన్నాను. Hello everybody, this is Lipsika. Please subscribe to Kakatiya TV. Hi, nenu RJ Kajal. Subscribe to Kakatiya TV. Chala interesting updates and interesting content untundi Kakatiya TV lo, so definitely subscribe cheskondi and kinda kanipistunna bell icon ni kuda meeru nokkite meeku instant ga upload chesina ventane notification kuda vastundi kabatti do subscribe.